ఇంట్లో ఇడ్లీ అని బయట రెస్టారెంట్కి వెళ్ళొస్తున్నావా? కూర్చో. లేదురా, కొన్ని లెక్కలు తేల్చాల్సి ఉంటే తేల్చుకుందామని వెళ్ళాను. లెక్క తేలుండదే. ఏంటి, వీడికి స్వప్నాన్ని కలిసి వచ్చానని తెలిసిందా? మధుర, పెన్ పేపర్ తీసుకో. రేపు పెళ్లికి ఏమేం చేయాలి, ఏ రోజును మొదలు పెట్టాలి, అన్ని కరెక్ట్గా ప్లాన్ చేయాలి. ఒక్క నిమిషం చిన్నత్త, బావ వాళ్ళు టిఫిన్ చేసిన వెంటనే నేను వచ్చేస్తాను. మధుర, ఇడ్లే కదా నేను పెట్టుకుంటాను. పిన్ ఏదో దృఢ నిర్ణయం తీసుకున్నట్టుంది, లేట్ అయితే కోపం వస్తుంది. నువ్వెళ్ళు. ఏంటమ్మా ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నానంటే ఆశ్చర్యంగా ఉందా? నీ మొహం మార్చుకుని తిరిగినంత మాత్రాన పరిస్థితులు మారవని రాత్రి రియలైజ్ అయ్యానమ్మా. సరే నానా, నేను వెళ్తున్నాను. అలాగే నాన్నా. వాడు వాడి బాధల కంటే మనం పడుతున్న బాధల్ని చూడలేకపోతున్నాడు విరూపాక్షి, అంతే. దిక్కులు చూస్తావంటే వడ్డించు. చాలు చాలు, ఆపు ఆపు. అత్తా, అవన్నీ నేను ఒక్కదాన్నే రాయాలా? నా వల్ల కాచినత్త. మరి ఎవరినైనా పిలుచుకోవే. అంజలిని పిలవనా? ఏంటత్తయ్యా, అంజలి ఎందుకొస్తుందా అని అనుకుంటున్నారా? వస్తుందత్తయ్యా.